Okay, started. Creative, deep. So deep. So deep. ॐ भूर्भुवस्वः तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमवबन्धनात् मृत्युमुक्षीयमामृतात्। ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावतीतमस्तु मा विद्विषावहे। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। सर्वे जनाः सुखिनः। कायकल्प पोजिशन् अश्विनी मुद्रा वन् टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन अश्विनी मुद्रा ओजस्वस रिलीज ओजस्वस रिलीज अश्विनी मुद्रा रिलैक्स निलबड़ी कायकल्प पोजिशन రెండు కాళ్ళు బొట్టను వేడి టచ్ చేసి కాలు మెడల్ వెనకాల గ్యాప్ ఉంటాయి నడుము చేతులు అశ్విని ముద్ర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలెవెన్ అశ్విని ముద్ర ఓజస్వాస రిలీజ్ ఓజస్వాస రిలీజ్ అశ్విని ముద్ర స్వైసో రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీతింగ్ డీప్ ఎక్సర్సైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ సైడ్ టర్న్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ nine ten again right circle one two three four five six seven eight nine ten again right circle one two three four five six seven eight నైన్ టెన్ ఎనర్జీ పాసింగ్ పాల పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో మనోనేత్రంతో ఆ భాగాల్ని గమనిస్తూ అక్కడికి శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్ కాళ్ళకి ఎక్సర్సైజ్ నడుము చేతులు లెఫ్ట్ లెగ్ అప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కాళ్ళ మధ్య గ్యాప్ రెండు చేతులు ఫ్రీగా వన్ టూ అప్ వన్ టూ అప్ వన్ టూ అప్ వన్ టూ అప్ స్లోలీ రిలాక్స్ రెండు చేతులు ఎదురుగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేస్తాము డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్ తిరిగాక డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ మోకాలు బెండ్ చేస్తాం అప్పర్ బాడీ స్ట్రైట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
head. Nadumi chetulu medaku. Swas teesukoni udutu. Deep breathing. Breathe out chest left. Let us swas teesukoni pakkadu. Bend avachu. Left. Right. Left. Right. Slowly relax. Ardha Chakrasana. Bend our chin. Nadunu venakala. Vipu venakala. Swas teesukuntu. Itla venaku vantu. Swas vadilesthe straight. Again, deep breathing. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Slowly relax. Rendu chetulu interlock chesi tadasana position. Deep breathing. Stretch. Breathe out. Breathe in. Breathe out. చేతులు కట్ అవుతున్నట్టునే ఒక నిమిషం. పద్మావతి గారు చెప్పండి. జరుగుతుందిగా, మీరు రాలేదా? లేదండి, ఒకసారి జాయిన్ అవ్వండి. ఫ్రెష్గా లింక్ ద్వారా జాయిన్ అయ్యి చూడండి, లేకపోతే వస్తుంది. మిగతా వాళ్ళు వచ్చారు, 8 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ఒకసారి చూడండి. పద్మావతి గారికి కనెక్ట్ అవ్వట్లేదంట క్లాస్. మీ అందరూ బాగానే నార్మల్గానే కనెక్ట్ అయిపోయారా, ఇబ్బంది లేకుండానే? కనెక్ట్ అవ్వట్లేదంట క్లాస్. ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు. ఎట్లా ఫ్రెష్ గా లింక్ ద్వారా యాడ్ అవుతారా ఒక్కోసారి? ఇప్పుడు కనెక్ట్ నేనైతే ఇవాళ నా ఫోన్ లో యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను మేడం. నేను సుధారాణిని. ఓకే. అప్పుడు నా ఫోన్ ద్వారా కనెక్ట్ అయిపోయాను డైరెక్ట్ గా. ఇవాళ 18 ద్వారా వచ్చేసారు. అవును, వచ్చేసాను. మిగతా వాళ్ళు కూడా అలా చేయండి. ఈసారి ఎప్పుడైనా కనెక్ట్ కాకపోతే అది బెటర్ ఏమో చేయడం. అట్లా పద్మావతి గారికి నేను మరి ఫ్రెష్ గా లింక్ ద్వారా ఇంకోసారి జాయిన్ అవ్వని చెప్పాను. మరి బయటకు వెళ్తూ తిరిగి తాడు అసలు. ఎవరెవరు ఉన్నారు పేర్లు చదవండి ఒకసారి. ఎట్లయినా మీరు చూస్తున్నారు కదా లిస్ట్, అసలు క్లాస్ లో ఎంత మంది ఉన్నారు? 8 మెంబర్స్, 9 మెంబర్స్ కనపడుతున్నట్టున్నారు. పేర్లు చదవండి అసలు. కనపడుతున్నదా మీకు? ఇబ్బంది అయితే వదిలేసేయండి. శ్రీదేవి గారు చదవండి. ఎవరో ఒకరు చదవండి పేర్లు. ఎవరు? సుధారాణి, కేసుధా, జ్యోతిర్మయి, శ్రీదేవి, వాణిశ్రీ, విజయలక్ష్మి, లక్ష్మి, ఉమామహేశ్వరి, పద్మావతి. సులోచన గారు రాలేదా ఈరోజు? అదే బోసు, నాగేంద్ర బోసు అనమాట. రెండు చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Pudiche aithugal mukkam mukkam
క్లాక్ యాంటీ క్లాక్ వన్ డైరెక్షన్. రివర్స్. ఎడమ చెయ్యి. రివర్స్. మోకాలు టైట్ చేసి మనము చేతులు మూమెంట్ ఇస్తే కరెక్ట్గా వస్తుంది. వెన్నుపూస కదలకుండా నీట్గా దానికి ఎంత కావాలో అంతే కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి. కుడికాలు కుడి చేయమని ఎడమ చేయి వెనుకాలు ఆల్టర్నేట్ రొటేషన్. స్లోలీ రిలాక్స్ ఎడమ కాలు ఎడమ చేయి ముందు కుడి చేయి వెనుకాల ఫ్రంట్ మనకి స్విమ్మింగ్ లాగా వస్తుంది కొంచెం మోడల్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చేయి ముందు ఒక చేయి వెనుకాల పెడితే కరెక్ట్గా రొటేషన్ వస్తుంది. రెండు కాళ్ళు పక్క పక్కన రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుంటూ పొత్తుగా అప్ శ్వాస వదిలేస్తూ డౌన్ ఎక్కడ మో చేతులు ముడుముడు స్ట్రైట్గా ఉంటాయి. ఇవన్నీ న్యూరోమస్కులర్ ఎక్సర్సైజెస్. ఇటు నర్వస్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ రెండిటికి చక్కగా పనిచేస్తుంది. లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. పక్కటెముకలు దగ్గర ఉన్న కండరాలు వీటన్నిటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎనర్జీ పాస్ చేయాలి. ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయి ఆ మెడ భుజాలు చేతి జబ్బులు అన్నిటిని గమనిస్తూ ఎనర్జీ పాస్. శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెక్స్ట్ దానికి వెళ్ళి సిట్అప్స్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రెండు చేతులు నమస్కార్ మధుర డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని ఉంటుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తుంది. రివర్స్. తల కింద దించొద్దు. మెడకి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది మెడ మీద ఆ తలపొరుగు అంతా పట్టు. అందుకని ఎదురుగానే ఉంచాలి. సో నడు నిశ్చయం వచ్చి 2, 3, 4, 5, 6 ఎడమ కాలు 1, 2, 3, 4, 5, 6 కాలు మెడల్ ఎక్సర్సైజ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10 పాదం గుండ్రులు. రివర్స్. ఎడమ కాలు రివర్స్. కట్ చిత్రాస్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తున్నా. 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. సెకండ్ పొజిషన్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తున్నా. 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ రెండు చేతులు బటన్ వేలు టచ్ చేసి కళ్ళు ఎదురుగా పెట్టుకోవాలి. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకుని శ్వాస తీసుకుంటూ లెఫ్ట్. 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ ఐదు వేలు ముక్కలు ముద్ర వెన్నుపూసకి ఇరువైపులో ఉంచి రెండు పెరుగుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ
పాదాలు మెల్లమెల్లి మెదిలేసారు. చేతుని కొంచెం కొంచెంగా డిస్కులు ఉంటాయి కదా మట్టి బ్రెయిన్, అక్కడ అక్కడ కొంచెం కొంచెంగా పైకి తీసుకుంటున్నారు ఆ నీడి మీద, ఆ డిస్కుల్ని లోపలికి నెడుతున్నట్లుగా భావన చేస్తూ ఇంకొకసారి ఎనర్జీ కోసం. నెక్స్ట్ వృక్షాసనం. కాలు మార్చి, ఎడమ కాలు కుడి కాలు పడి మీద, వీలైతే కాలి గజ్జి దాకా తీసుకెళ్ళి పెట్టాలి. నాలుగు కేచి ముద్ర వేసి బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు నెమ్మదిగా చేతుంటుంది. అవసరమైతే గోడకు ఆనుకునేలా చేయండి. ప్రతిరోజు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. స్లోలీ గరుడాసన పొజిషన్, కుడి కాలు ఎడమ కాలు మీద, కుడి చేయి లోపల గుండె ఓవర్లాప్ చేసి నమస్కారం. పైన ఉన్న కాలు నెల తిప్పాలి, కింద ఉన్న కాలు కొంచెం బెండ్ చేయాలి. ఎడమ కాలు కుడి కాలు మీద, సంతులాసన ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి కాలు మడుము పెదవులు తగిలేటట్టుగా ప్రెస్ చేయాలి. మోకాళ్ళకి చాలా చాలా మంచిది ఇది. దానికి పైన కింద లిగమెంట్స్ ఉంటాయి. మోకాలు చిక్కును పట్టుకొని మన మోకాలు సపోర్ట్గా అక్కడ లిగమెంట్స్ ఉంటాయి మూడు రకాలు, అవి బలంగా తయారు. స్లోలీ కుడి చేయి పైన ఎడమ కాలు వచ్చి ప్రతిరోజు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. భుజాల నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు కూడా మనం గోముఖాసనం చేస్తాం కదా, దానికి కాంబినేషన్గా ఇది సంతులాసనం. రెండు కలిపి చేస్తే వెనుకొస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది లోయర్ బాడీకి, అది అప్పర్ బాడీకి. స్లోలీ రిలాక్స్. ఓకే, ఇది కూడా చేద్దాం. నటరాజాసనం చేద్దాం. చాలా లేదు, ఇలా సంతులాసనలో ఉన్నాక బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నాను. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. దీనివల్ల సోలార్ ప్లెక్సస్ ఆరోగ్యంగా ఉంటుంది. మలాసనం చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ ముందే పెట్టేసుకోండి. మీరు ఎంత గ్యాప్లో అయితే గొంతు కూర్చోగలుగుతారో అంత గ్యాప్ కాళ్ళ మధ్య. ఆ తర్వాత నమస్కారం. ఇబ్బంది పడుతూ చేయొద్దు. మీకు ఎంతవరకు వస్తే అంతే గ్యాప్ పెట్టండి. స్లో స్లోగా రోజు చేసే కొద్దీ కాళ్ళ మధ్య గ్యాప్ మీకు ఆటోమేటిక్గా మీరే అది పెంచుకొని కూర్చోగలుగుతారు. స్టార్టింగ్లో వెంటనే రాకపోవచ్చు. ఇది పెళ్లి క్రీజర్కి చాలా చాలా ఎక్సలెంట్ ఆసనం. ప్రతిరోజు చేసే కొద్దీ మనకి అక్కడ హిప్ రీజియన్ అంటాం కదా, కరెక్ట్గా మాట్లాడితే కంద భాగం అంటారు తెలుగులో, ఆ రీజియన్ బాగా ఫ్లెక్సిబుల్గా తయారు. అది ఫ్లెక్సిబుల్గా తయారైనప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పొత్తిగడ్డ దగ్గర ఉన్న అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. సయాటిక్ అన్నారు ఒకటి,
ఫిరిదిల్లో బ్యాక్ సైడ్ నుంచి నడుస్తుంటుంది, వెన్నుపూస ఈ బేస్ దగ్గర నుంచి పెల్విక్ రీజియన్ దగ్గరే స్టార్ట్ అయ్యింది, దాని మీద ప్రెషర్ తగ్గుతుంది. కండరాలు ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటాయో, ఫిరిదులు తొడ కండరాలు ఆటోమేటిక్గా సయాటిక మీద ప్రెషర్ తగ్గుతుంది, ఆ విధంగా సయాటిక నొప్పి మీద తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ సివియర్గా నొప్పున్న వాళ్ళు చూసుకొని చేసుకోండి, కొంచెం ప్రాబ్లం కంట్రోల్లోకి వచ్చాక మొదలు పెట్టండి. ఈ లోపల పడుకొని చేసేవి ఉన్నాయి కదా సయాటిక్ సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాం, అవి చేసుకుంటూ ఆ తర్వాత ఈ ఆసనంలోకి రావాలి. అంతేగాని ఆల్రెడీ ఇబ్బంది పెడుతూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా గొంతు కూర్చోడం చేయలేకపోవచ్చు, అంత మాత్రాన నిరుసాపడాల్సిన పని ఏం లేదు. పడుకొని చేసేది అది చేస్తూ స్లో స్లోగా స్టామినా పెంచుకొని ఆ తర్వాత మలాసం చేయాలి. కానీ చేయడం అయితే ఇంపార్టెంట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గాలన్నా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ మెయిన్, అవే అన్నిటికీ మూల కారణం గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి. ఆటో అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఎండోక్రైనల్ సిస్టమ్. మూలాధారం చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ టైంలో మనము యానస్ పార్ట్ దాన్ని బిగిస్తూ వదులు చేస్తూ మూలబంధం వేస్తూ ఉండొచ్చు. ఆ విధంగా మూలాధార చక్రాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా గొంతు కూర్చొని మలబద్ధకంతో బాధపడుతున్నాడు తప్పనిసరిగా రోజు చేయాలి. మలాసన్ పేర్లోనే ఉంది, మలాసన్ మలముని బయటకు ఎలిమినేట్ చేస్తే దానికి ఈ ఆసనంలో ఎక్కువ అవకాశం ఉంటుంది కూడా. దీనికి ఆ పేరు ఉంది. స్లోనే రిలాక్స్, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అట్లా, ఒక 5-6 నిమిషాలైనా రోజు కూర్చోండి. వీలమీదుగా రెండు చేతులు నడుము మీద పెట్టి పక్కలకి కాళ్ళు 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ రొటేషన్ స్టిఫ్గా పెట్టాలి అప్పర్ బాడీ, దాన్ని ఏం బెండ్ చేయట్లేదు మనం, మీరు అది గమనించుకోవాలి. ఇంకొక కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అప్పర్ బాడీ కూడా ఇలా బెండ్ చేస్తూ మూవ్ అవుతారు, అది వేరే పూర్తిగా. ఈ ఆసనం చేశాక దీన్ని ఇట్లానే హిప్ రొటేషన్ వరకు చేయాలి. మోకాలు టైట్ చేసుకోవాలి, అంటే తొడ భాగాన్ని బిగిస్తే మోకాలు టైట్ అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఓన్లీ హిప్ రీజియన్ వరకు, పెల్విక్ రీజియన్ వరకు మాత్రమే రొటేషన్ ఇవ్వగలుగుతాం. చాలా చాలా ఇంపార్టెంట్, పెల్విక్ రొటేషన్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది ఆరోగ్యంగా, మన వెన్నుపూస ఆరోగ్యంగా ఉండడానికి. రివర్స్ పెల్విక్ టిల్ట్ అంటారు దీన్ని, టిల్ట్ మెడికల్ భాషలో. స్లోలీ రిలాక్స్, సూర్య నమస్కారాలు చేద్దాం, మంచిని తీసుకుని లలిత గారు కూడా రావట్లేదు మధ్య, ఆరోగ్యం బాగోట్లేదు మరి ఏంటో. పొజిషన్ వన్ నమస్కార్, ఓం మిత్రాయ నమః. టూ తాడాసన్, త్రీ పాదహస్తాసన్, ఫోర్ షడీంద్రాసన్, ఫైవ్ పద్మతాసన్, సిక్స్ అష్టాంగాసన్, సెవెన్ భుజంగాసన్, ఎయిట్ పర్వతాసన్, నైన్ ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్, 1 నమస్కార్, ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పద్మతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కారం.
నమస్కార్. ఓం రవయే నమః. అహం సూర్యాయ నమః. తూతాడాసు శ్రీ పాదహస్తాసు ఫోర్ ఫణీంద్రాసు ఫైవ్ పర్వతాసు సిక్స్ అష్టాంగాసు సెవెన్ భుజంగాసు ఎయిట్ పర్వతాసు నైన్ ఫణీంద్రాసు టెన్ పాదహస్తాసు 11th ఆడాసన్ వల్ నమస్కార్ వల్ నమస్కార్. ఓం భానవే నమః. టూ తాడాసన్ త్రీ పాదహస్తాసన్ ఫోర్ ఫణీంద్రాసన్ ఫైవ్ పర్వతాసన్ సిక్స్ అష్టాంగాసన్ సెవెన్ భుజంగాసన్ ఎయిట్ పర్వతాసు నైన్ ఫణీంద్రాసు టెన్ పాదహస్తాసు లెవెన్త్ ఆడాసు ట్వెల్వ్. ఇంకా ఉంది మంత్రం వరకు చదువుతాను, మిగతావి మీరు మీరు మనసులో అనుకుంటూ చేయాలి. వన్ నమస్కార్. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. టూ తాడాసు ఓం హిరణ్య గర్భాయ నమః. సూర్య నమస్కారాలు ఎంత స్లోగా చేస్తే అంత మంచిది, కానీ ఆపోజిట్గా జనాలు ఏమనుకుంటారంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆపకుండా చేస్తేనే కరెక్ట్ అనుకుంటారు. మరీ చేయను మహా ఎక్కడ జర్క్స్ ఇవ్వకుండా స్లో మూమెంట్లో వెళ్ళాలి. పొజిషన్స్ ఒక ఆసనం నుంచి ఇంకో ఆసనంలోకి వెళ్ళేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. ఎప్పుడైతే అగ్రెసివ్గా చేస్తూ జెట్స్ ఇస్తామో అన్ని నొప్పులు స్టార్ట్ అవుతాయి. నడుము నొప్పులు, పైన నొప్పులు, వెన్నుపూస నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఫీల్ అవుతూ శ్వాస తీసుకుంటూ వెనక్కి ఇచ్చుకునేటప్పుడు శ్వాస తీసుకోవాలి, ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదిలేస్తుంది. ఓం నెక్స్ట్ ఏంటి ఆదిత్యాయ నమః. టూ తాడాసన్ త్రీ పాదహస్తాసన్ ఫోర్ ఫణీంద్రాసన్ ఫైవ్ పర్వత సిక్స్ అష్టాంగాసన్ సెవెన్ భుజంగాసన్ ఎయిట్ పర్వతాసన్ టెన్ పాదహస్తాసన్ లెవెన్త్ ఆడా ట్వెల్వ్ నమస్కార్. లాస్ట్ త్రీ నమస్కార్. ఓం సర్వ
లాస్ట్ టూ. ఓం ఆర్కాయ నమః. ఉండగలిగితే ప్రతి ఆసనం కాసేపు పొజిషన్ ఉంటే ఇంకా బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది అశ్వసంచలన ఆసనం, ఇది తొందరగా చేయం పడింది ఆసనం. సో ఈ పొజిషన్లో ఇలా ఉండిపోవచ్చు ఉండదలుచుకుంటే. ఫాస్ట్గా అయిపోవాలి సూర్య నమస్కారాలు అంటేనేమో మామూలుగా వెళ్ళిపోతాం. లేదు దీంట్లోనే కొంతసేపు ఆసనాలు చేద్దాం అనుకుంటే ప్రతి భంగిమని కాసేపు మనం ఆస్వాదిస్తూ చేయొచ్చు, ఒక నిమిషం పాటు ఉండి. లాస్ట్ వన్, ఓం భాస్కరాయ నమః. అప్పుడు ఒక్కొక్క సూర్య నమస్కారం సుమారుగా 4-5 నిమిషాల పాటు వస్తుంది. ఆ విధంగా 12:25 1 అవర్ పాటు 12 సూర్య నమస్కారాలని కూడా కవర్ చేసుకోవచ్చు. అంత స్లోగా వెళ్ళచ్చు. స్లోలీ రిలాక్స్ ఇన్ అమృతాసన్. అరికాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క అవయవాన్ని గమనించుకుంటాం. మనలో 3 రకాల శక్తి ప్రసారం, కృష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం. ఆ 3 సమానంగా శరీరంలో ఉన్నట్టు ఆయా భాగాలకి సమపాడల్లో ఈ 3 శక్తి ప్రసారాలు అందిస్తూ తద్వారా సమపాడల్లో ప్రాణశక్తి ఆ అవయవాలు కాంటుంది. అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. భావన చేస్తూ ఆజ్ఞాచక్రం దగ్గర సంకల్పం చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ప్రతిదీ కాలు వేళ్ళు, పాదులు, కాలు మడాలు, కాలు పిక్కలు, పిక్కల దగ్గర కూడా అక్కడ ఉన్న కండు భాగం, ఎముక, వాటి మధ్య ప్రవేశం. అంతగా ఒక్కొక్కటి మనోనేతంతో అబ్జర్వ్ చేస్తూ ప్రతి అవయవానికి శక్తి ప్రసారం పంపిస్తూ ఎవరికి వాళ్ళు ఆటో సజెషన్ చేసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. అమృతాసనం అంటే తర్వాత మోచిప్ప, అక్కడ ఉన్న మోచిప్ప మధ్య గ్యాప్, వాటన్నిటిని మనోనేత్రంతో అబ్జర్వ్ చేస్తూ ఆ భాగాలు కూడా సమపాళాలు ప్రాణశక్తి అందుతున్నట్టు భావన చేస్తూ తరగతి కడబాబు, అక్కడ ఉన్న కందరము, ఎముక, వాటి మధ్య ప్రదేశం, ఆ మధ్య భాగాలు కూడా ఈ 3 రకాల శక్తి ప్రసారం, కృష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం. ఈ 3 సమానంగా అదుతున్నట్టు సంకల్పం చేస్తూ శక్తి ప్రసారాన్ని పంపిస్తున్నాం. నెమ్మదిగా పట్టుకొని అక్కడ ఉన్న భాగాలు,
జననేంద్రియ అవయవాలు అవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు దానం చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఆ తర్వాత పైపొత్త పొత్తి కడుపు పైన మనకి పెద్ద ప్రేగులు ఇవన్నీ కూడా గమనించుకుంటూ వాటికి అవి కూడా రిలాక్స్ అవుతున్నాయి. దానిపై పెద్ద ప్రేగుల తర్వాత చూస్తే అక్కడ చిన్న ప్రేగులు, ఆ తర్వాత ఆ పైకి వస్తే అక్కడున్న కొత్త ప్యాంక్రియాస్ అంటే క్లోమగు క్లోమగు లివరు పుత్తాశయం స్లీహం అన్ని అవయవాలు ప్రతిదీ గుర్తు చేసుకుంటూ ఆయా భాగాలు కూడా సమపాలన ఉష్ణ ప్రసరణ వాయు ప్రసరణ రక్త ప్రసరణ మూత్రపిండాలు వీటన్నిటిని గమనించుకుంటూ అవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు భావం చేస్తూ పక్కటే ఊపుతుండగా ఊపిరి తిప్పి ఇంకొంచెం పైకి వస్తే గుండె గుండె ఈ భాగాలన్నీ కూడా రిలాక్స్ అవుతున్నట్టు భావం చేస్తూ అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు సంకల్పం చేస్తూ ఆయా భాగాలకు సమకాలంలో ప్రాణశక్తి అందుతున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా భుజం భుజాలు జాయింట్ చేతి జబ్బలు మోచేయి మోచేతి కింద భాగం అర్చేతులు చేతిలోని ఇలా ఒక్కొక్కటిగా అన్ని గమనిస్తూ మనోనిద్రతోటి ఆయా భాగాలకు కూడా సమకాలంలో ఉష్ణ ప్రసారం వాయు ప్రసారం ఒక్క ప్రసారం మూడు అందుతున్నట్లు భావన చేస్తూ ఆగ్రా చక్రం మీద సంకల్పం చేస్తూ శక్తి ప్రసారాలు పంపిస్తూ రిలాక్స్ నెమ్మదిగా మెడ అక్కడున్న ఎముక కండరాలు మెడలరాలు వీటన్నిటిని మనోనితంతో గమనిస్తూ అవి కూడా చక్కగా రిలాక్స్ అవుతున్నట్టు భావం చేస్తూ ఆయా భాగాలకు కూడా సమకాలంలో ప్రారంభిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ముఖము ముఖములో నవ్వేవారు కళ్ళు ముక్కు చెవులు నోరు పైదవుడా కింద దవుడా బుగ్గలు అక్కడున్న ఎముక కండరం వాటి మధ్య ప్రదేశం ఇట్లా ఒక్కొక్కటిగా అన్ని గమనించుకుంటూ మనోనేత్రంతో ఆయా భాగాలకు సమకాలంలో ఉష్ణప్రసరణ వాయు ప్రసర రక్త ప్రసరణ ఈ మూడు సమానంగా అందుతున్నట్లు భావం చేస్తూ రిలాక్స్. నుదుటి భాగం ఆ పైన కపాలం కపాలంలో మెదడు మెదడులోని ప్రతిదీ న్యూరాన్స్ మెదడులోని ప్రతి కణ కణానికి సమపాలలో ఉష్ణ ప్రసారం వాయు ప్రసారం రక్త ప్రసారం తద్వారా ప్రాణశక్తి ఆయా భాగాలకు అందుతూ అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు భావం చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరికాడ దగ్గర నుంచి తల వరకు నెమ్మదిగా ఒక్కసారి ఏరియల్ వ్యూ అంటే విహంగ వీక్షణ ఉంటాం కదా ఆజ్ఞా చక్రం నుంచి మనోనేత్రంతో గమనిస్తూ శరీరం అంతా రిలాక్స్ అయిపోతున్నట్టు భావన చేస్తూ నెమ్మదిగా ఒకసారి డీప్ డీప్ డబల్ బ్రీత్ స్లోలీ స్లోలీ నెమ్మదిగా కాళ్ళు చేతులు కదిలిస్తూ అరిచేతులు అరిచేతులు రాక చేసుకొని అరిచేతులు ఎక్కువ వచ్చిన కళ్ళ కట్టుకుని అరిచేతులు చూస్తూ కడుతుంది
నన్ను సాయకల్ప పొజిషన్ రెండు మొక్కలు మధ్య క్రాస్ పెట్టి రెండు చేతులు నాభిస్థానం దగ్గర నమస్కారం. ఇక్కడ అశ్విని ముద్ర 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర వచ్చేస్తా రిలీజ్ వచ్చేస్తా రిలీజ్ అశ్విని ముద్ర రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం చేద్దాం. రెండు కాళ్ళు మడిచి కాళ్ళు రెండు పక్క పక్కలు రెండు చేతులు చిరుముద్రు ఆకాశాన్ని చూస్తారు చేతులు. శ్వాస తీసుకొని పొట్టలోకి శ్వాసను పూర్తిగా నింపి ఆ తర్వాత ఛాతి భాగంలోకి నింపుతున్నట్లు భావం చేస్తూ మళ్ళీ శ్వాస నింపుతున్నప్పుడు ఛాతీలోని ముందుగా బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పొట్టలో దానికి శ్వాసను బయటకు పంపిస్తున్నట్లు పొట్టకండరాల్ని వెన్నుపూసకి ఆనిస్తున్నంతగా ప్రెస్ చేసి లోపలికి లాగి పట్టించాలి. ఇది ఒక్కసారి ఆవృతం. ఈ విధంగా ఒక 10 ఆవృతాలు. మర్కటాసన చేతి రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 డిగ్రీస్ రెండు మోకాళ్ళు పాదాలు పక్క పక్క లెఫ్ట్ సైడ్ మళ్ళీ రిలాక్సింగ్ ఆసనాలు. వీటిలో పెద్ద కష్టపడేది ఉండదు కాబట్టి ప్రతి వాళ్ళు చేయొచ్చు. వయసుతో సంబంధం లేదు. వెన్నుపూస సమస్యలు ఉన్నవాడు తప్పనిసరిగా రోజు చేయాలి. సూర్య నమస్కారాలు చేసిన అలసటంతా కూడా క్లియర్ గా పోతుంది. మనం ఈ రోజు చేసుకుంటాం. వాయిస్ వస్తుంది కదా. చేతులు వీలైనంతగా స్ట్రెచ్ చేయండి. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య 1, 1.5 అడుగు గ్యాప్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ తల ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ బ్రెయిన్ స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ రైట్ లెగ్ అప్ ఎడమ అరచేతులు తల ఆపోజిట్ డైరెక్షన్ కుడి చేయి కుడివైపు స్లోలీ రిలాక్స్.
లెఫ్ట్ లెగ్ కుడి అడుచేతి స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పెరిదిల్ కింద నౌకాసన్ ఉత్తాన పాదాసన్. ఫస్ట్ ఉత్తాన పాదాసన్ చేద్దాం. కొత్త కడుపు దగ్గర కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఇది చేయాలి. ఒక కాలుతోటి మొదలు పెట్టుకొని నడుము నొప్పి లేకపోతే రెండు కాళ్ళతో చేయండి. ఒకటి ఒకటిన్నర అడుగు, అంతకుమించి ఎక్కువ ఎత్తు లేపద్దు. మరి ఎక్కువ హైట్ లేపితే మన పొత్తి కడుపు మీద ప్రెషర్ ఏం పడదు, ఉపయోగం ఉండదు. కాకపోతే కొన్నిటికి ఉపయోగం, పిక్క భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి, అలా కొన్నిటికి యూజ్ అవుతుంది. కానీ పర్పస్ మనం చేస్తున్నది ఏంటి, ఇప్పుడు పొత్తి కడుపు దగ్గర కండరాలు బలంగా ఉండడానికి కదా. సో ఒకటి ఒకటిన్నర అడుగు, అంత మించి ఎక్కువ లేకపోతే. బోత్ లెగ్స్ సార్ స్లోలీ రిలాక్స్. ఉండగలిగితే 2 నిమిషాల పాటు ఉండొచ్చు ఈ భంగిమలో. స్లోలీ రిలాక్స్. నౌకాసన్, రెండు చేతులు కాలు తొడల మీద, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, ఛాతీ భాగము తల సేమ్ లెవెల్లో ఒకే హైట్ ఉండేటట్టు చూసుకోవాలి పైపొట్ట తగ్గడానికి. నౌకాసన్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల కింద, మత్స్యాసన్. థైరాయిడ్ వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి రోజు. పవన్ ముక్తాసన్ సింగిల్ లెగ్, ఒక కాలుతోటి ఫస్ట్ చేద్దాం. కుడి కాలు మడిచాం కదా, ప్రెస్ టచ్. నడుము నొప్పి ఉంటే మాత్రం ఇంతవరకే చేసుకోవాలి. నడుము నొప్పి లేకపోతే అప్పుడు తలని లేపి ముక్కులు మోకాలు తగిలించాలి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్ టచ్. బోత్ లెగ్స్ అప్, ఫోల్డ్, ప్రెస్ టచ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద పెట్టి ఏకపాద వృత్తాసనం. ఇది కూడా పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉండడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే పిరుదుల కింద చేతులు పెడతామో నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుకుని ఉంటుంది. రివర్స్ కౌంట్ అనేది మీ ఇష్టం, ఒక 20 అయినా పెట్టుకోవచ్చు. బరువు కూడా బాగా తగ్గుతాము. తొడ దగ్గర కండరాలు కూడా అక్కడ, అవి కూడా ఫ్యాట్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. లెఫ్ట్ రివర్స్ స్లోలీ రిలాక్స్. దీంట్లోనే సైక్లింగ్ కూడా చేయొచ్చు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇవన్నీ కూడా బరువు తగ్గాలంటే వీటిని ఎక్కువసార్లు చేసుకోవడం, ఒక 50 100 అలా పెట్టుకొని చేసుకోవాలి. రివర్స్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఒక నేను 6-6 చేస్తున్నాను ఇక్కడ. అవసరం అనుకున్న వాళ్ళు దీన్ని ఎక్కువసార్లు పెట్టుకోండి. ఒక ఈజీగా చేసేయచ్చు, ఒక 50 50 పెట్టుకోవచ్చు.
మనకు సమయం కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేను తక్కువసార్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ బాలరోధం చేద్దాం. చాలా రోజులైంది పొట్ట తగ్గడానికి అద్భుతమైన ఎక్సర్సైజ్. రోజు దీన్ని ఒక 3 విడతలుగా ఒక 100 కౌంట్ వచ్చేటట్టు చూసుకోండి. చాలా డిఫరెన్స్ వస్తుంది. పొట్ట పొట్ట బాగా పొజిషన్ స్టార్ట్. ఒకవేళ నడు నొప్పి ఉంటే తల కింద పెట్టేసి నేల మీద పెట్టి చేసేసారు ఇట్లా. మిగతా వాళ్ళు తల లేపి చేయాలి. అలసట అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. రిలాక్సింగ్ టైం వేస్ట్ అనుకోకూడదు. మనం కష్టపడి చేసిన వ్యాయామం తాలూకు శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ ఆయా భాగాల్ని గమనిస్తూ ఉండదు. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా 100-200 కౌంట్ పెట్టుకొని చేయొచ్చు. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత సయాటికి సంబంధించిన ఆసనాలు ఆ 2 చేసి తర్వాత వేచి కూర్చొని ప్రాణాయామాలు చేద్దాం. బోర్ల పడుకొని చేసే చేసి ఎడమకాలు కుడికాలు మీద మోకాల కిందగా తొడబాగుండే ఐదున్న కాలుని కిందకి ప్రెస్ చేస్తాం. కిందన్న కాలు మన వైపు లాక్కుంటాం. ప్రతిరోజు చేయండి. 2 నుంచి 1-5 నిమిషాల పాటు అయినా మినిమం ఈ ఎక్సర్సైజ్ చేసుకున్న చాలు. లోయర్ బ్యాక్ పెయిన్, సయాటిక వీటికి మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి పైనున్న కాలుని కిందకి ప్రెస్ చేస్తూ కిందన్న కాలుని మన వైపు లాక్కుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తున్నాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు ఎడమ కాలు మీద పూర్తిగా తొడల మధ్య గ్యాప్ లేకుండా పెట్టేసి ఎడమ అరిచేత్తు ఎడమ వైపు ప్రెస్ చేస్తాం. కుడికాలు తల కుడివైపు కిందన్న కాలు స్ట్రైట్ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి అరిచేత్తో కుడివైపు లాగుతున్నాం, పుల్ చేస్తుంది. తల ఎడమ వైపు అప్పుడు వెన్నుపూస కరెక్ట్ ట్విస్ట్ అవుతుంది బాగా. ప్లస్ లోయర్ బ్యాక్ పెయిన్కి, తుంటి నొప్పులకి, సయాటికాలకి వీటన్నిటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఈ విధంగా రోజు కనీసం 2 నిమిషాలైనా చేయాలి ఇట్లాంటి ఎక్సర్సైజ్. స్లోలీ నెమ్మదిగా లేచి మార్జాలాసన, అధోముఖ స్వానాసన,
మోకాళ్ళ మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత పెట్టుకోవాలి. తల శ్వాస తీసుకుని తల పైకి చూస్తూ వెన్నుపూసలు లోపలికి ప్రెస్ చేసి ఉంచు. అధోముఖ శ్వానాసనం గడ్డం ఛాతి కలుస్తూ వెన్నుపూసని ఆర్చిలాగా చేసి శ్వాస వదిలేస్తూ ఇప్పుడు ఈ భంగిమలో ఉండాలి. దీన్ని వ్యాయామం లాగా ఎక్సర్సైజ్ లాగా కూడా చేయవచ్చు. ఈ రెండు కలిపి శ్వాస వదులుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ మార్జాలాసనం శ్వాస వదిలేస్తూ అధోముఖ శ్వానాసనం. ఇది కూడా వెన్నుపూసకి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్. ఎదురుగా చూస్తూ సెకండ్ పొజిషన్ కుడి ఎడమ చేయి కుడి కాలు రోజు చేయాలి తప్పనిసరిగా. టెయిల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు, వెరికోస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు పెట్టుకోవాలి. ఇవన్నీ మన వ్యాయామంలో లిస్ట్లో ఇది ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు స్లోలే. నెక్స్ట్ భుజంగాసన పొజిషన్ రెండు చేతులు ఛాతి పక్కన డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ రెండు చేతులు గడ్డల దగ్గర ముఖదాన్ని దగ్గర పెట్టి పొజిషన్ డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ డీప్ బ్రీతింగ్ సర్పాసన్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ రెండు చేతులు పిద్దుల మీద శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగం తల లిఫ్ట్. తాళ్ళు నేల మీదే ఉంటాయి. స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ పొజిషన్ డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. సయాటిక్గా టైల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చేసుకోవాలి. భుజంగాసనం ఈ భంగిలో స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. మెడను కదిలిస్తూ మెడ భుజం మీదుగా కుటికాలు మెడల్ని చూడాలి. అక్కడ ఒక నాలుగు శ్వాసలు తీసుకున్నాక మళ్ళీ మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడల్ని చూడాలి. నెమ్మదిగా మేడం కదిలిస్తూ స్లోలీ నార్మల్ పొజిషన్ రిలాక్స్. ఇంకో ఫిఫ్త్ సెవెంత్ అవుతుంది కదా, అది చేద్దాం తర్వాత. ఫస్ట్ మకరాసనంలో రిలాక్స్ అయ్యి కూర్చుండే దాంట్లోకి తర్వాత వెళ్ళాలి. కపోతాసనం ఉంది కదా, వజ్రాసనం కూర్చొని పెల్విక్ రీజియన్కి చాలా చాలా మంచిది అది. కాలు మెడలు ఇట్లా దూరం పెట్టేసి లోపల పుడుకోబెట్టాలి. కాళ్ళ పిక్కలు ఒకసారి కొంతమందికి పట్టేస్తూ ఉంటాయి, చెక్కబడుతుంటాయి. అప్పుడు ఈ వ్యాయామం ప్రతిరోజు చేయాలి. ఈ ఆసనం వ్యాయామం కాదు, మకరాసనం. ఈ టైంలో శ్వాసలు కూడా తీసుకుంటూ వదులుతూ
నడునొప్పున్నా కూడా ఇది మంచి రిలీఫ్ వస్తుంది ఈ భంగిమలో పడుకుంటే. హై బీపీ లో బీపీ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ భంగిమలో ఎక్కువ పడుకోవాలి. గొరక ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా కపోతాసన చేద్దాం. ముందు ఇట్లా వజ్రాసనం కూర్చున్న తర్వాత ఎడమ కాలు చాపాలి, తర్వాత కుడికాల్ని పక్కకి ఇట్లా అనాలి. ఈ భంగిమలో మనము ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళ పొజిషన్, మరి అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఏదన్నా స్పైన్ నొప్పులు ఉంటేనేమో ఎక్కువ ముందుకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి మో చేతులు ఇక్కడే నేల మీద పెట్టేసే, నేల మీద పెట్టి వీలైతే నుదుటి భాగాన్ని నేలకు ఆనించాలి. ఆనించలేకపోతే ఈ పొజిషన్లో ఉండి ఇలా చూడాలి, లేదా అంటే అరిచేతుల వరకే ఉంచి ఇలా తలపైకి ఎత్తి చూస్తూ ఎన్నో భంగిమలు దీంట్లోనే 6-7 పొజిషన్స్ చేసుకోవచ్చు. ఎవరి సమస్యను బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నమాట. అది అందరూ ఒక పద్ధతి ఉండదు కదా. సో ఒరిజినల్గా అయితే దీంట్లో పూర్తిగా చేతులు ఇలా ముందుకు చాపి మొదటి భాగాన్ని ఆనించడం ఇది బెస్ట్ అన్నిట్లెక్కు. స్లోలీ రిలాక్స్. అది కాదే డిస్క్ సమస్యలు ఉండకూడదు. వెన్ను నొప్పులు ఉంటే సయాటిక నొప్పులు ఉన్నా పూర్తిగా అంత దూరం చేయలేదు, అసలు మీకు అర్థమైపోతుంది ఎంతవరకు చేయాలనేది. అది చూసుకొని మీ సమస్యను బట్టి ముందుకు వెళ్ళండి. ఆన్లైన్ క్లాసులు కాబట్టి నేను ఇంతకంటే జాగ్రత్తలు చెప్పలేను, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అంతేగాని మీ ఇష్టానుసారం చేయొద్దు, చేయమన్నాం కదా. తప్పనిసరిగా లేడీస్ చేయాలి ఇది, పెల్విక్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, ఆటోమేటిక్గా గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా మండుకాసన చేసేద్దాం. సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాం కదా, ఇట్లా దీంట్లో మండుకాసన చేసేద్దాం. ఆ తర్వాత మన విసింహ క్రియ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ హై చేద్దాం. పిడికిలు బిగించి బ్రహ్మముద్ర నాభిస్థానం దగ్గర శ్వాస తీసుకోవాలి. స్లోలీ రిలాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసన్ ప్యాంక్రియాస్కి లివర్కి చక్కటి ఆసనం ఇవి. దీంట్లో వచ్చినంత ప్రెషర్ ఇంక ఏ ఆసనాల్లో రాదన్నమాట, అందుకని తప్పనిసరిగా చేయాలి. ఎంత వీలైతే అంతే చేయండి, కానీ చేయండి రోజు. ఒక్క డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు మాత్రం చేయొద్దు, నడునొప్పి డిస్క్ సమస్యలు ఇవి ఉన్నాళ్ళు చేయొద్దు. చిన్ముద్ర కాలి గజ్జుల దగ్గర మేడ తల స్ట్రైట్గా ఉండాలి, కింద దించకూడదు తల. స్లోలీ రిలాక్స్. ఇంకా శశాంకాసనం ఇప్పుడు చేసిన కపోతాసనంలో కూడా కవర్ అయింది ఇది. సో ఇవాళ చేయకూడదు. ఉత్తాన మండుకాసనం ఒకటి చేసాం, రెండు చేతులు స్ట్రెచ్ క్రాస్గా పెట్టి వీపు వెనకాల ఒక 10 శ్వాసలు తీసుకో. స్లోలీ రిలాక్స్. కంప్లీట్ చేసుకున్నాను. నెమ్మదిగా సింహక్రియ చేద్దాం.
ఏదైనా అలసటగా ఉంటే కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత స్టార్ట్ చేయండి. హడావిడిగా చేయొద్దు, ఫలితం తక్కువగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా రిలాక్స్ మోడ్లో ఉండాలి బాడీ. ఆ తర్వాతే ఏదైనా చేసినప్పుడు ఎక్కువ ఫలితం, 100% రిజల్ట్ వస్తుంది. అది ఆసన స్థితి, మళ్ళీ రిలాక్సేషన్, రెండు ఉంటాయి. స్టార్టింగ్ ఇనిషియల్లో స్లోగా వెళ్ళాలి ఆసనంలో కూడా. ఇట్లా ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి యోగా చేస్తూ. రెండవ చేతులు బార్లో వేసి భుజాలు లిఫ్ట్ చేశాను. శ్వాస తీసుకుని వదిలేసాక 21 సార్లు స్లోలీ రిలాక్స్ అనమాట అబ్జర్వ్ చేయండి. టేస్ట్ నాలుక చేదుగా ఉంటుంది, ఆ రుచులు అబ్జర్వ్ చేయొచ్చు. సింహక్రియ చేశాక నాలుకను బయటికి చేపాము, కేచరి ముద్ర వేసి చేసాము. ఈ ప్రాసెస్లో ఒక రకంగా చేదు లాంటిది ఒక టేస్ట్ వస్తాము, దాన్ని అబ్జర్వ్ చేస్తాం. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నా పాత వీడియో చూడండి, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేనేంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 రోజులు చేయట్లేదు. సో అందువల్ల కొంచెం గమనించుకొని బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. లేదా సద్గురు జగ్గి వాసుదేవ గారి ఈషా ఫౌండేషన్ వాళ్ళు, ఇది నేను వాళ్ళది చూసే మీకు చెప్తున్నాను. వీలైతే ఆ వీడియో కూడా ఉంటుంది, అది చూసుకోవచ్చు. సింహక్రియ కొట్టి వస్తుంది. బెస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, తప్పనిసరిగా రోజు చేయండి. వీలైతే 2 పూట్ల పెట్టుకొని చేయండి, 2 విడతలుగా 2 పూట్ల, మొత్తం 4 సార్లు. చాలా చదువుతుంది. న్యూరోమస్క్యులర్ బ్రీతింగ్ ఇది వేదాద్రి మహర్షి గారి అలియారు. కోయంబత్తూర్ దగ్గర అలియారు అని చెప్పి ఒక ఊరు ఉంది, అక్కడ వేదాద్రి మహర్షి గారు. నేను ఎంఏ చదివేటప్పుడు మా గురువు గారు, అంటే ఆయన సిలబస్తో నేను చదివింది. సో దాంట్లో ఇది చాలా సక్సెస్ఫుల్, ఇది కూడా న్యూరోమస్క్యులర్ బ్రీతింగ్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా నా వీడియోల్లో ఉంటాయి, మీరు కనుక కొంచెం సెర్చ్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. ప్రతిరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు సమయం సరిపోదు క్లాస్ మొత్తం, అందుకని నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే 2-3 సార్లు చేయకుండా నార్మల్గా వెళ్ళిపోతుంది. కుడిచే నాభిస్థానం మీద ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగం కుడి చెవి మూసివేస్తుంది. 6 నుంచి 10 శ్వాసం.
రిలాక్స్ ఉంది అన్న. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక ప్రాణాయామాలు చేసుకోవచ్చు, లేదంటే సిట్టింగ్ ఏమైనా ఆసనాలు చేసుకొని కూడా మరి తర్వాత ప్రాణాయామాలు పెట్టుకోవచ్చు. ఇవాళకి సమయం తక్కువగా ఉంది, ఇంకొక 20 నిమిషాలే ఉంది టైం. సో సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మధ్యలో కొన్ని చేసుకుంటూ ప్రాణాయామాలు కంప్లీట్ చేద్దాం ఈరోజు. నెమ్మదిగా భస్త్రిక చేసేద్దాం. ఇట్లానే వజ్రాసనంలో కూర్చొని పిడికిలు బిగించి బటన్ వేళ్ళు బయటకు ఉన్నాయి, ఇది గమనించుకో. అప్పుడు తొందరగా బీపీ ఎక్కువ రేజ్ అవుతుంది. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడే రెండు చేతులు పిడికిలు బిగించి ఇలా భుజాలు ఎదురుగా పెట్టి శ్వాస తీసుకుని ఉదురుతా ఒక 10 శ్వాసలు. రెండు బటన్ వేళ్ళు చంకల దగ్గర పెట్టి ఆర్మ్ పెట్టి దగ్గర ఇట్లా ఈ పొజిషన్లో క్లావికల్ బ్రీతింగ్ అంటాం. అంటే ఊపిరితిత్తుల పైభాగం ఇక్కడ కాలర్ బోన్ ఉంది కదా, ఈ ప్రదేశంలో ఉన్న క్లావికల్ రీజియన్ లో మజిల్స్ కి ఊపిరితిత్తులు 3 రకాల కండరాలు క్లోజ్ చేస్తా ఉన్నాం, వాటిని కప్పిపెట్టి ఉంటాయి. ఇక్కడ క్లావికల్ రీజియన్ ఒకటి, ఇంటర్కోస్టల్, అబ్డామినల్, 3 రకాల మజిల్స్ ఉంటాయి. వీటి 3 మనము రోజు ఫ్లెక్సిబుల్ గా అవి వాటికి ఎక్సర్సైజ్ ఇవ్వాలన్నమాట. దాంట్లో భాగంగా ఇది ఈ అప్పర్ పార్ట్ లో క్లావికల్ మజిల్స్ కి, ఇక్కడ ఉన్న కంట్రాల్ కి. తర్వాత ఒక 10 శ్వాసలు అయ్యాక రెండు అరిచేతులు ఇట్లా ఛాతి పక్కగా పెట్టి పక్కటెముకల మీద ఉన్న కండరాలు వాటికి ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఈ భంగిని వాడుతున్నాం. వీలైతే ఈ భాగంలో కూడా ఇక్కడ పక్కటెముకలు చివరి ఎండింగ్లో డొక్క భాగం దగ్గర పెట్టి చేతులు ఇలా అన్ని భంగిముల్లో శ్వాసలు తీసుకొని వదులుతాం. 10 చొప్పున మొత్తంగా ఒక 60-70 వస్తాయి శ్వాసలు. లంగ్స్కి చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ జరిగిపోతుంది. ఆ తర్వాత ప్రాణాయామాలు చేస్తే చాలా చక్కగా గుర్తుంటాయి ప్రాణాయామాలు. ఇప్పటిదా చేసిందని ప్రాణాయామాలు కాదు, ఇవి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఎలా అయితే మనము సూర్య నమస్కారాలు చేయడానికి ముందు నిలబడి వామప్స్ ఎలా అయితే చేస్తున్నామో, అలాగే ప్రాణాయామాలు చేయడానికి ముందు ఇది వామప్. ఊపిరితిత్తులకి చక్కటి వామప్ జరుగుతుంది. ఏ విధంగా అయితే నివరుగప్పిన నిప్పు, పొయ్యిలో ఉన్న నివరుగప్పిన నిప్పు కట్టి ఉంటుంది కదా, నిప్పు అది అగ్ని ప్రజ్వరిల్లదు, జస్ట్ దాంట్లో మంట ఉంటుంది, కట్టేమో నివరుగప్పినట్టుగా ఉంటుంది, కనపడదు. అప్పుడు ఏం చేస్తాము, ఒక గొట్టం పెట్టి ఊత్తారు, దాన్నే భస్త్రిక అంటాం. అలా ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే నివిరిగొప్పిన నిప్పులోంచి మళ్ళీ మంట ఇట్లా రాజేసినట్టు. అలా రాజేయడం అంటే ఇక్కడ ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ అప్ అవుతాయి. ఆ ఓపెన్ అప్ అయినప్పుడు చక్కటి ఆ స్థితిలో మన ప్రాణాయామం స్టార్ట్ చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది.
అందుకోసమని ముందు ఇవన్నీ చేస్తాం. ఇంకా వీలైతే క్యాండిడ్ బ్రీత్ అవుతుంది, అవన్నీ చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. సుఖాసనంలో కూర్చుంటున్నాను, మీకు వీలైతే పద్మాసనంలో కూర్చొని చేయండి, చాలా చాలా మంచిది. ఇప్పుడు చేయబోయేది బాహ్య ప్రాణాయామం. రెండు చేతులు చెవి దగ్గర, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బాహ్యము బయటకు మీరు. సో బాహ్య కుంభకం చేసి గడ్డాన్ని ఛాతికాంచి పొట్ట భాగాన్ని లోపలికి లాగి పొత్తి కడుపు భాగాలు బిగించండి, పైకి లాగి పట్టించండి. చేతులు ఒకవేళ ముద్ర ఇట్లా ఆకాశాన్ని చూస్తూ కన్వీనియంట్గా లేదు, ఇట్లా బంధాలు వేసేటప్పుడు బలం చిక్కట్లేదంటే చేతులు ఇట్లా బోర్లా పెట్టేసుకోవచ్చు. ముద్ర కూడా మీకు ఇష్టం అన్నమాట, ఉంచుకోవచ్చు లేదంటే ముద్ర లేకుండా కూడా ఉంటాం. ఇది ఇంకా బాగుంటుంది, అంటే మనం బంధాలు వేసేటప్పుడు గడ్డాన్ని ఛాతికాంచి పొట్టల లోపలికి లాగినప్పుడు చక్కటి గ్రిప్ దొరుకుతుంది. ఇట్లా భుజాలు లిఫ్ట్ చేసి ఇలా కొంచెం ముందు వైపుకి, ఇట్లా ముందు వైపుకని భుజాలని పొట్టని లోపలికి లాక్కొని ఈ పొట్ట దగ్గర ఇంటర్కోస్టల్ మజిల్స్ దగ్గర ఈ పొట్ట భాగం ఉంది కదా, పక్కటెముక్కలు మధ్య భాగం, దాన్ని బాగా లోపలికి లాగాలి. దీన్ని ఉద్యాన బంధం అంటాం. తర్వాత మూలబంధం, పొత్తికడు భాగం. మెడ నొప్పులుంటే మాత్రం తల స్ట్రైట్గా నిలిచి చేసుకోండి, తల కింద దించొద్దు, గడ్డాన్ని ఛాతి ఆంచొద్దు. ఈ విధంగా ఉండగలిగిన సేపు ఉండండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేసి డే బ్రీతింగ్ తీసుకుని బ్రీత్ అవుట్ చేయాలి. ఇది ఒకసారి చేసి ఇంకొక రెండు సార్లు చేయాలి. డే బ్రీతింగ్, బ్రీత్ అవుట్. లాస్ట్ వన్ మోర్ టైం, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస మెదిలి త్రిబంధాలు, జాలంధర్ బంధం, ఉద్యాన బంధం, మూలబంధం. రిలాక్స్ అయింది ఆనందం. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం, మనం బంధాలు వేసిన ప్రదేశాలు, వాటన్నిటినీ మనలో నేతృత్వంతో గమనిస్తూ అక్కడ ప్రకంపనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని గమనిస్తున్నాం. వీలైతే ఆ భాగాలకు శక్తి ప్రసారం పంపిస్తూ ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే అవన్నీ రిలాక్స్ అవుతున్నట్లు భావన చేస్తున్నాం. వెన్నుపూసని టారుగా నాలుగు కేచరి ముద్ర, రెండు ఆరు చేతులు ఒకదాని ఒకటి చేతి పట్టు టచ్ చేసి ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామం చేతు, రెండు చేతులు ఆకాశ శూన్య ముద్ర, మధ్యవేలు మడిచి దాన్ని బొట్టం వేలతో ప్రెస్ చేశాను. చెవికి సంబంధమైన సమస్యలకి ఆకాశ తత్వం బ్యాలెన్స్ తక్కువగా ఉండాలి, అంటే ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ సమస్యలతో బాధపడుతున్నారంటే వాళ్ళల్లో ఆకాశ తత్వం సరిగ్గా లేదు ఉండవలసినంత. సో అది బ్యాలెన్స్ రావాలంటే శూన్య ముద్ర బాగా పనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్, గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకొని అంత కుంభకం చేస్తాం. ఈ విధంగా గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకొని గడ్డాన్ని ఛాతికాంచి పొత్తికడు భాగాన్ని బిగించాం. రెండు బంధాలే పడతాయి ఇక్కడ, జాలంధర బంధం, మూల బంధం, రెండే వేస్తుంది. ఉండగలిగిన సేపు ఆ తర్వాత ఇక శ్వాసం బయటకు పంపించాలి అనుకున్నప్పుడు కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. ఇది చిన్న జాగ్రత్త మనం పాటించాల్సి, ఎందుకంటే చాలాసేపు శ్వాసను లోపల అట్టు పెట్టినప్పుడు లోపల హీట్ రైజ్ అవుతుంది,
వేడి తగ్గాలి అంటే మనము ఎడమొక్క ద్వారా శ్వాసం బయటకు పంపించినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది శరీరంలో ఏదైనా ఎక్స్ట్రా గాలి వేడిగా ఉన్న అదంతా హీట్ జనరేట్ చేసి ఉంటే అది కూల్ అయిపోతుంది. గొంతుకు సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పనిసరిగా రోజు 21 సార్లు చేయాలి ఉజ్జయి ప్రాణాయామం. లాస్ట్ 1 మోర్ టైం చెప్తా. కంప్లీట్ చేస్తున్నాడు రిలాక్స్ ఉంది అని స్లోలీ రిలాక్స్ రెండు చేతులు రాపి చేసుకుని ఆరు చేతుల యొక్క రుణి ఒక్కసారి గొంతు మీద పామి కాలు చేతులు ఒకసారి కాలు షేప్ చేయండి. వరుసగా అన్ని ప్రాణాయామాలు చేస్తున్నా కూడా ఒకసారి కాళ్ళు పట్టేసే అవకాశాలు ఉంటాయి. మధ్య మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు చేసుకుంటూ ప్రాణాయామాలు మొత్తం అన్నీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎప్పుడైనా సమయం తక్కువగా ఉండి ఎక్కువ చేయలేమనుకున్నప్పుడు మీరు సూక్ష్మ వ్యాయామాలు తప్పనిసరిగా మిస్ కాకుండా చేసుకోవాలి. సో అప్పుడు ప్రాణాయామాల మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు అక్కడ జత చేసుకుంటే సరిపోతుంది. ప్రాణాయామాలు సూక్ష్మ వ్యాయామాల ద్వారా కొంత ఎక్సర్సైజ్ జరిగిపోతుంది. వేరే ఆసనాలు చేయలేనప్పుడు అంత టైం లేదు. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్ రెండు కాళ్ళు ఒకేసారి పాదాలకి కాళ్ళు కాలివేళ్ళు వీలైనంత వరకు చేతి వేళ్ళని కాలివేళ్ళు ఏ డైరెక్షన్ ఉన్నాయో అట్లా పెట్టి వెన్నుపూసు నిటారుగా ఉంచండి. దండాసన్ అంటాం దాన్ని. దండాసన్ పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా సూక్ష్మ వ్యాయామాలు చేసింది చాలా పర్ఫెక్ట్గా వెన్నుపూసుకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ప్రతిదీ కూడా వెన్నుపూస కనెక్షన్స్ ఉంటాయి. మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్రెయిన్కి వెళ్తాయి, మళ్ళీ వెన్నుపూస నుంచి కాళ్ళల్లోకి చేతుల్లోకి వచ్చే మోటార్ నర్వ్స్ అంటే వాటికి మంచి కరెక్ట్ వ్యాయామం జరగాలంటే మనం వెన్నుపూసని నిటాల్లో పెట్టుకోవాలి. అది మనం ఎంతైతే వెన్నుపూసని బెండ్ చేస్తామో ప్రభావం తగ్గిపోతుంది, మనం చేసేది అసలు ఉపయోగం లేదు, బుడిదల పూసలు పనిపోతుంది. సో అందుకని యోగాలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి. ప్రాణాయామాలకైనా సూక్ష్మ వ్యాయామాలకైనా ఆసన స్థితిలో కూడా వీలైనంత వరకు వెన్నుపూసలు ఎక్కడ కూడా బెండ్ చేయకూడదు. పాదం గుండ్రంగా ఇవి బేసిక్ అన్నమాట. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే శక్తి ప్రసారం ఏమవుతుందంటే మనకి ఇడ పింగళ నాడులు దాని మధ్యలో సుషుమ్ నాడు వెన్నుపూసకి ఇరువైపులో ఇడ పింగళ నాడులు ఉంటాయని చాలాసార్లు చెప్పుకున్నాను. అవి యాక్టివేట్ అవ్వాలి అంటే స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్ తొడబాగా టైట్ చేయండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్ ఈ రోజు మొత్తంలో కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉండాలి. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు మనం చేసే ఈ కొంచెం వ్యాయామం సరిపోదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కొత్త వాళ్ళు ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది ఏం తగ్గట్లేదు కదా.
ఎలా తగ్గుతుంది? పర్టికులర్ ప్రాబ్లం ఉన్నది ఎక్కువసేపు చేయాలి కదా, ఆ సాధన మనం చేసే ఈ 1 నిమిషం 6 నిమిషం ఎలా సరిపోతుంది గమనించుకోవాలి. మీరు ఏమాత్రం చేశారు వాళ్ళకి సంబంధించి, రోజుకి ఎంత టైం స్పెండ్ చేశారు గమనించుకోవాలి. మోచిప్పుకి ఎక్సర్సైజ్, చూపుడు వేలు బటన్ వేలుతో కుడి కాలు మోచిప్పుని పక్కలకి పైకి కిందకి క్రాస్గా, ఇంతకంటే ఎక్కువ బలం పెట్టద్దు. అన్ని వేళ్ళు పెట్టేసి ఇలా ఇలా చేయడం అలా చేయొద్దు. మోచిప్పు డెలికేట్గా ఉంటుంది, ఇది సరిపోతుంది. ఈ ప్రెషర్ చూపుడు వేలు బటన్ వేలుతో వాడే ప్రెషర్ సరిపోతుంది. కార్ట్రేజ్ గుజ్జు బాగా ఉండడానికి ఎక్కువగా ఈ ఎక్సర్సైజులు బాగా పనికొస్తాయి. ఎందుకంటే మోచిప్పు పని కట్టుకొని అసలు మనం ఎక్సర్సైజ్ చేసే అవకాశమే రాదు. మామూలుగా రోజువారీ కార్యక్రమాల్లో మనం చేసే పనుల వల్ల వీటికేం ఎక్సర్సైజ్ జరగదు. అందుకని మనం పని కట్టుకొని ఇలా కూర్చొని మోచిప్పుకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. రోజు ఎడమ కాలు కౌంట్ మీకు మీరే ఒక 10-15 చొప్పున పెట్టుకొని చేసుకోండి. 10, 20, 30 వీలు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో గుర్తొచ్చినట్టు తోడ భాగాన్ని బిగిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మోకాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. వీలైతే మోకాళ్ళ కింద కూడా ఇక్కడ ఏదైనా బింగు లాంటివి పెట్టి దాన్ని ప్రెస్ చేస్తూ ఉండండి. అప్పుడు తోడ భాగం టైట్ అయ్యి ఆటోమేటిక్ మోకాళ్ళకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం చేసే ఎక్సర్సైజ్ అట్రాక్షన్గా ఉండాలంటే ఇక్కడ దిండు పెట్టేసుకోండి, లేదా ఒక టవల్ గుండ్రంగా చుట్టి, ఇది టర్కీ టవల్ అనుకోండి, ఇది సరిపోలేదు కదా, మామూలుగా అయితే ఈ హైట్ అయినా వచ్చేటట్టు చూసుకొని మోకాలు కింద పెట్టి ఇక్కడ దాన్ని నొక్కండి. నొక్కుతుంటే ఆటోమేటిక్గా జరిగేది అదే, తొడ భాగం టైట్ అయింది, మోకాలకి ఎక్సర్సైజ్. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి రోజు. తర్వాత ఇప్పుడు 2 చేతులు ఇంటర్లాక్ చేసి రివర్స్. మోకాలకి టాపిక్ వచ్చింది కాబట్టి మోకాలు ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మోకాళ్ళకి పనికి వస్తాయి. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇది కూడా కాలు రొటేషన్, మళ్ళీ రివర్స్ ఇలా. ఇవన్నీ మోకాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్. రివర్స్ రొటేషన్ రివర్స్ స్లోలీ. కాలు కూడా ప్రెస్సింగ్ ఇది కూడా చేసుకోవాలి. వజ్రాసులో కూర్చొని అనులోమ విలోమ చేద్దాం. సూక్ష్మ వ్యాయామం చివరిలో వీలైతే చేద్దాం. సమయం చూస్తుంటే తక్కువగా అనిపిస్తుంది మాకు. ప్రాణముద్ర 1.5 వేలు చిట్కిన వేలు బటన్ వేలు కలపాలి. కుడిచే నాసిక ముద్ర, మధ్యవేలు 1.5 వేలు మడిచి లేదా ఒట్టి చూపుడు వేలు మధ్య వేలు మార్చేసి ఈ పొజిషన్లో పెట్టి 1.5 వేలుతో క్లోజ్ చేయొచ్చు. ఎడమ ఒకవేళ చిట్కిన వేలు మీకు ఎక్కువ పొడుగు లేదు, క్లోజ్ చేయడానికి ఇబ్బందిగా ఉందంటే 1.5 వేలు వాడుకోండి ఎడమకు మూసేటప్పుడు. దీన్ని నాసికా ముద్ర అంటాం. దీన్ని ఇదేమో ప్రాణముద్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎఫెక్టివ్, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, ఎక్సలెంట్. మన పంచప్రాణాల్లో అన్నిట్లో కల్లా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాణం ఏదైనా ఉందంటే ప్రాణమే, ప్రాణవాయువు. 5 రకాల పంచప్రాణాలు ఉంటాయి. ఏంటవి? వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన, సమాన. 5 రకాల ప్రాణం. వీటిల్లో ప్రాణం అనేది అన్నిట్లో కల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శరీరం ఇలా నిలబడాలంటే
ప్రాణం ఆరోగ్యంగా లేకపోతే మిగతా ప్రాణాలు ఉన్నా కూడా ఉపయోగపడదు. అది ఒక్కొక్కటి ఒక్కో డ్యూటీ నిర్వహిస్తూ ఉంటుంది. అది సో దీంట్లో ప్రాణం డ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలిసిందే కదా అనులోమ విలోమ. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఎడముక్కు మూసివేసి నెమ్మదిగా కుడిముక్కు ద్వారా ఈ ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని బయటికి పంపిస్తాం. ఒక సెకండ్ ఆగి మళ్ళీ కుడిముక్కు ద్వారానే శ్వాస తీసుకుని కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసని బయటకు పంపించాలి. ఇది ఒక ఆవృతం. ఇవి కనీసంలో కనీసం ప్రతిరోజు 20 ఆవృతాలు చేస్తే చాలా చాలా మంచిది. 20 ఆవృతాలు 4 పూట్ల తెల్లవారుజామున మధ్యాహ్నం టైంలో, తర్వాత సాయంకాలం, సంధ్యా సమయం, అర్ధరాత్రి అంటే నిద్రపోయే ముందు ఇలా చేసుకొని పడుకుంటే బెస్ట్. సో 20 20 20 అలాగా 4 సార్లు 80 ఆవృతాలు స్లోగా పెంచుకోండి. ఫస్ట్ రోజే అన్ని చేయడం చేయగలిగితే చాలా చాలా మంచిది. ఒక ఆవృతం అంటే ఇంచుమించుగా నిమిషానికి మునులు వాళ్ళ భాషలోకి వచ్చేటప్పటికి ఒక ఆవృతం 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉంటుంది, 24 నిమిషాలకు దాకా కూడా వెళ్తుంది ఒక గడియ అంటారు. సో అంత మనం చేయలేం, కానీ మనం చేయలేనంత వరకు మన కెపాసిటీ తగ్గట్టుగా వీలైనంత ఎక్కువ టైము వచ్చేటట్టు చూసుకోండి. ఒక ఒక ఆవృతం శ్వాస సంఖ్య తగ్గాలి, శ్వాస నిడివి పెంచుకోవాలి, అప్పుడే ఆయు ప్రమాణం పెరుగుతుంది. అది వెనక రోజుల్లో ఈ ఋషులు మునులు వాళ్ళు 200 300 సంవత్సరాలు తపస్సు చేశారు, 10 సంవత్సరాలు జీవించారు అని మన పురాణాలు చెప్తున్నాయి కదా. కారణం ఏంటి, శ్వాసల్ని వాళ్ళు నియంత్రించారు, ఆటోమేటిక్గా శ్వాస సంఖ్య తగ్గి వాళ్ళ ఆయు ప్రమాణం చాలా చాలా పెంచుకున్నారు అన్నమాట. మనం కూడా అలాగే ప్రయత్నం చేయాలి. అంత కాకపోయినా మనం మన చేతనైనంతలో వీలైనంత వరకు అది దృష్టిలో పెట్టుకోవాలి. శ్వాస పెంచుకోకుండా శ్వాస యొక్క లెంగ్త్ పెరిగేటట్టుగా మన దృష్టి ఎప్పుడు కూడా శ్వాస మీద ఉండాలి. ఫాస్ట్గా తీసుకోవడం వదలడం అలా చేయకుండా
ఎడమకు ద్వారా శ్వాసం బయట పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్స్ అయిన ధ్యానం లాస్ట్ మూడు వంకర ప్రణు బ్రాహ్మణి ఉద్గీత ప్రణు ప్రణయం మూడే సార్లు చెప్పించుకోండి. రెండు చేతులు షణ్ముఖ ముద్ర, చూపుడు వెళ్ళి రెండు ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా మూడు వేలు పక్కగా డీప్ డీప్ చెవులు మూసి వేసి ఓంకారాన్ని జంకారంలో చేయాలి. ఉద్గీత ప్రాణమే చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ చేస్తాం మూడు సార్లు. డీ బ్రీతింగ్ డీ బ్రీతింగ్ ఈ విధంగా ధ్యాన స్థితిలో ఒక 2 నిమిషాలు అరగంట పాటు కూడా ఉండిపోవచ్చు. ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చేటప్పుడు శ్వాస తీసుకుని డబుల్ బ్రీత్ అవుట్, ఇంకొకసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. అప్పుడు శరీరం సాధారణ స్థితికి వస్తుంది. తర్వాత నెమ్మదిగా 2 అరచేతులు చేస్తుంది. ఆ అరచేతులు యొక్క నిర్వచన వేడుకలో కట్టుకొని అరచేతులు చూస్తూ కడితే సింహక్రియ సింహాసనం చేస్తాం. సింహాసనం థైరాయిడ్కి ప్రతిదానికి మంచిది, హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నాం. 2 చేతులు ఇళ్ళ లోపల చొప్పించి 3 సార్లు చెప్పు. డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ లాస్ట్ 1 మోర్ టైం. దీన్ని 21 సార్లు చేసుకో. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 21 టైమ్స్ ఒకేసారి, లేదంటే 2 విడతలుగా 11, 10 అలా, లేదంటే 11, 11 సార్లు పొద్దున్న సాయంకాలం 2 విడతలుగా పెట్టుకోవచ్చు. సూక్ష్మ వ్యాయామాలు చేద్దామా లేకపోతే క్లోజ్ చేద్దామా, అదొక్కటే మిగిలిపోయింది.
समय मिले क्लोज ना वाइस रात वस्तु असल एवरू माला సూక్ష్మ వ్యాయామాలు చెప్పనా లేకపోతే క్లోజ్ చేసేద్దామా? చెప్పండి మేడం. ఓకే అయితే ఎవరైనా అర్జెంట్ అనుకుంటే స్కిప్ అయిపోండి, ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. రెండు చేతులు ఎదురుగా, అంటే ఇది ఏంటంటే అప్పర్ బాడీకి, థైరాయిడ్కి, స్పాండిలైటిస్, మెడలెక్కులు ఉన్న వీళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు చేయాలి. ఇది అప్పర్ బాడీకి సంబంధించి, లోయర్ బాడీకి సంబంధించినవి దాని ఉపయోగం దానికి ఉంది, రెండు కలిస్తేనే ఓవరాల్గా వెన్ను ఆరోగ్యం అవుతుంది. అందుకని సూక్ష్మ వ్యాయామాలు వదిలి పెట్టుకుని చేసుకుంది, టైం లేకపోయినా కూడా అవసరమైతే ఆసనాలు వదిలేసేవి, ఏం పర్వాలేదు, అవి వదిలేసి ఇవే పెట్టుకుంది. మడికట్టు దగ్గర బెండ్ చేస్తుంది ఫింగర్స్కి, ఫింగర్స్ అన్ని డైరెక్షన్స్లో అరిచేతుల్ని మార్చి చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఇప్పుడు అరిచేతుల్ని బయట వైపు తిప్పాను కదా, దీనివల్ల చేతి జబ్బలు వీటిల్లో ఫ్యాట్ కరుగుతుంది, చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అరిచేతులు ఆకాశాన్ని చేసి అరిచేతులు మళ్ళీ నేల వైపు చూస్తూ ఇట్లా అన్ని డైరెక్షన్స్లోనూ ఫింగర్స్కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి గుండ్రంగా మణికట్టు దగ్గర రొటేషన్. మోచేతులు ఎక్కడ ముడవద్దు, ఇది తీసుకోవాల్సిన మెయిన్ మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్త అనమాట. ఇలా చేసుకుంటారు మన యోగా క్లాస్లో కొంతమంది ఇప్పటికీ నాకు కళ్ళల్లో మెదులుతుంటారు అది చేసేవాళ్ళు ఎవరు అయితే చెప్తున్నా. అంటే చేయకూడదు, చాలా చాలా రాంగ్ ఉపయోగం ఉండదు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మనం యోగా, స్ట్రైట్గా ఉండండి. అప్పుడు మెడలో ఇక్కడ దాకా మనకి అది ఆ ప్రెషర్ వస్తుంది, స్పాండిలైటిస్ కానీ ఇంకేదన్నా భుజాలు నొప్పులు క్లియర్గా తగ్గిపోతాయి అండి, తొందరగా తగ్గుతాయి. అది డీప్ బ్రీతింగ్ తీసుకుంటుంది, భుజాలు తీసుకుంటా, బ్రీతింగ్ బ్రీతర్, బ్రీతింగ్ బ్రీతర్, బ్రీతింగ్ బ్రీతర్, బ్రీతింగ్ తీసుకుని బ్రీతౌట్ చూసుకుంటుంది, బ్రీతింగ్ బ్రీతర్, బ్రీతింగ్ బ్రీతౌట్, బ్రీతింగ్ బ్రీతర్, బ్రీతింగ్ తీసుకుని భుజాలు తింటుంది. మ్యాక్సిమం వీపు వెనకాల ప్లేటు స్కాప్యులా అంటారు, ఆ బోన్ అంతా కూడా కదులుతున్నట్లుగా భావన చేస్తూ మ్యాక్సిమం చేయాలి రొటేషన్. ఇవన్నీ థైరాయిడ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు చేతులు పట్టుకోండి, స్ట్రెచ్ లెఫ్ట్, 2 3 4, 1 2 3 4, 1 2 3 4. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మెడ దగ్గర తల వెనకాల ముచ్చని కొంటుంటుంది కదా, ఆ ప్లేస్లో పెట్టి ప్రెస్ నుదురు కుడి కడుపు దగ్గర పెట్టి ఎడమ కడుపు మెడకి ఎక్సర్సైజ్ అప్ డౌన్. మెడ నొప్పి ఉన్న వాళ్ళు చేతి గడ్డలు ఇక్కడ గడ్డం దగ్గర పెట్టి ఇలా ఇలా చేసుకోండి. కొంచెం ప్రెషర్ తగ్గుతుంది, అప్పుడు మెడ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. లెఫ్ట్ రైట్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ రైట్, ఇట్లా మధ్యలోకి వచ్చేటప్పుడు వదిలేస్తాం కదా, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇటు వెళ్తాం. అది శ్వాస నింపి మనం పక్కకి తిరిగి ఉంటే ఎక్కువ లాభం, కరెక్ట్గా మెడకి ప్రెషర్ బాగా వస్తుంది. మనం తీసుకున్న శ్వాసలో పాజిటివ్ ఎనర్జీ దాని ద్వారా ఆ మెడ నరాలకి మంచి సూటింగ్గా ఉంటుంది. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, మామూలు వాళ్ళు ఇట్లా చేసేయండి, ఇబ్బంది ఏం లేదు.
ఏదైనా మెడ పట్టేసినట్టు ఉంది, మెడ నెప్పులు ఉన్నాయి, డెలికేట్ గా ఉంది మెడ అనుకున్నప్పుడు చేతి ఇక్కడ సపోర్ట్ పెట్టి గడ్డం దగ్గర, ఆ తర్వాత అప్పుడు తక్కువ స్ట్రెయిన్ గా ఉంటుంది. ఇప్పుడు గడ్డాన్ని ఛాతి కాలుస్తుంది. రివర్స్ ఇలా యోగాలో ఏంటంటే అన్లిమిటెడ్ అంటే మనం చేసుకుంటే ఎన్నో ఉంటాయి అసలు, అది మనం ఎంత కావాలి లేకపోతే మొత్తం చేసుకుంటే ఒప్పుకుంటే చేసుకుంటే బెస్ట్. ఇది ఒక చక్కగా మీరు అందుకే డిసైడ్ అవ్వాలి మీకేం కావాలి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే సమయం అనేది ఎక్కువ పెంచుకుందా ఒక గంటన్నర ఆ టైంలో చేసేసుకుంది, ఓపిక ఉంటే 2 గంటలు కూడా చేసుకుంది మంచిది. మనం ఎంత ఎక్కువసేపు చేస్తే అంత మంచిది యోగా, ఎందుకంటే మనతో మనము స్పెండ్ చేయడానికి చక్క టైం కదా. 24 గంటల్లో మిగతా టైం అంతా ప్రపంచం కోసం, జనం కోసం, ఈ చుట్టూరా ఉన్న వీళ్ళ కోసం ఎక్కువ ఆడుతుంటాం. మన కోసం అంటూ స్పెండ్ చేసుకునేది ఈ టైం అంట, అందుకని క్వాలిటీగా మంచిగా మనం యూజ్ చేసుకోవాలి. రోజు కూడా మెడిటేషన్ కనీసం ఒక 10 నిమిషాలైనా మనతో మనం స్పెండ్ చేయాలి, పళ్ళు తీసుకొని కూర్చోడం అంతే. ఇంత యోగా చేశాక మీరు అలా కాసేపు కూర్చోండి, ఎక్కడికో వెళ్ళిపోయింది మైండ్, ఒక ఇంత ఆలోచన కూడా మనకి రాదు, తెలియకుండా ఒక రకమైన ట్రాన్స్ స్టేజ్లో ఉంటుంది, అదే మెడిటేషన్. ఇంకా అంతకంటే ఏం లేదు, ఆలోచన రహిత స్థితి అది, ఆ స్థితికి వెళ్ళడమే మెడిటేషన్. దానికి ఓపొద్దు కష్టపడాల్సిన పని లేదు, 12 గంటలు కూర్చొని ఇట్లా ఇట్లా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది. ఇలా యోగా చేసుకోగానే కాసేపు కనుక సైలెంట్గా కూర్చుని పెట్టుకోండి, మెడిటేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు వాటికి క్లోజ్ చేస్తాం. ఓం అసతోమా సత్వమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినోభవతు. ప్రతిరోజు తప్పనిసరిగా పాజిటివ్ ఎనర్జీని మన చుట్టూరు ఉన్న వాతావరణంలో పంపించండి, ఆటోమేటిక్గా మనకి ఇంకా మనకి ఎక్కువ స్టైల్స్ మనకే వస్తుంది. మన చుట్టూరు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. పాజిటివ్ ఎనర్జీ బాగా పంపించేవనుకోండి మనకు అంత పాజిటివ్గానే ఉంటుంది ఆ రోజు అది, లేదా ఎప్పుడు నెగిటివ్గా ఫీలింగ్స్ అలాంటివి వస్తున్నాయంటే మన వైపు నుంచి కూడా వైబ్రేషన్ సరిగ్గా లేదని ఒకటి గమనించుకొని తప్పనిసరిగా ఇది యోగా చేశాక అలా మనం స్ప్రెడ్ చేస్తే అది మనకే మంచిది అన్నమాట. అది బార్ అయితే ఎలా అయితే వెళ్ళి గోడకు గుద్దుకుంటే తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుందో అలాగే పాజిటివ్ ఎనర్జీ మన సైడ్ మన బయటకు పంపించింది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. అటెండెన్స్ 10 మంది ఉన్నారు క్లాస్లో. శ్రీదేవి, జ్యోతిర్మయి, కే సుధా, వాణిశ్రీ, విజయలక్ష్మి, పద్మావతి, ధనలక్ష్మి, ఉమామహేశ్వరి, సుధారాణి, మంజుష. డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు కదా. క్లోజ్ చేస్తాను. ధన్యవాదాలు.